హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక లేటెస్ట్ న్యూస్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంకా టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. మనం చూసినట్లయితే 2 రోజుల క్రితమే జోర్దార్ సుజాత అలానే జబర్దస్త్ రాకింగ్ రాకేష్ వీళ్ళు 12 ఆడబిడ్డకైతే జన్మనిచ్చారు. మనము ముందుగా జోర్దార్ సుజాత గురించి మాట్లాడినట్లయితే, తను బిగ్ బాస్ సీజన్ 4లో అందరినీ తన నవ్వుతో అయితే ఆకట్టుకుందనే చెప్పుకోవచ్చు. ఆమె బిగ్ బాస్ షో ద్వారా బాగా పేరు సంపాదించుకొని ఆ తర్వాత రాకింగ్ రాకేష్ని అయితే పెళ్ళైతే చేసుకునింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత రాకింగ్ రాకేష్తో పాటు జబర్దస్త్లో కూడా తను షోలో నటించిందన్నమాట. రాకింగ్ రాకేష్ గురించి మాట్లాడినట్లయితే, తను జబర్దస్త్ షోలో ఎంతోమంది హృదయాలను అయితే గెలుచుకున్నాడు. తన కామెడీ టైమింగ్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పు. మనము చూసినట్లయితే 2 రోజుల క్రితమే ఈ జంట అయితే 12 ఆడబిడ్డకైతే జన్మనిచ్చారు. అలానే రాకింగ్ రాకేష్ అయితే తన ఇన్స్టాగ్రామ్లో అలానే తన యూట్యూబ్ ఛానల్లో ఒక మెసేజ్ కూడా పెట్టాడు. ఆ మెసేజ్లో ఏమని ఉందంటే, ఈ సంఘటన నా జీవితంలో ఓ అద్భుతం. మా అమ్మని ఎంతో బాధ పెడుతూ ఈ లోకానికి వచ్చిన నేను ఈరోజు ప్రత్యేకంగా ఆ బాధను చూస్తూ తండ్రిని అయ్యాను. ఇక ఈ జన్మలో ఏ బాధ నిన్ను దరిచారనివ్వను అమ్మా. నా బాధలో ఆనందంలో సగమైన సుజాత ఓ బిడ్డకి తల్లిగా, నాకు మరో అమ్మగా, పరిపూర్ణ స్త్రీగా మారిన ఓ అద్భుత క్షణం ఈరోజు. శ్రీని గౌరవిద్దాం, పూజిద్దాం, అలా అంటూ ఒక మెసేజ్నైతే పోస్ట్ అయితే చేశారన్నమాట రాకింగ్ రాకేష్. ఇప్పుడు ఈ మెసేజ్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. నాకు ఆడబిడ్డ పుట్టడం నేను చేసిన అదృష్టం అని అయితే పెట్టాడు రాకింగ్ రాకేష్. ఈ కమెంట్స్కి చాలామంది నెటిజన్లు ఫ్యాన్స్ అయితే అయ్యారు. అలానే రాకింగ్ రాకేష్ అయితే బెస్ట్ విషెస్ అయితే తెలియజేశారు. అందరూ ఈ మెసేజ్ని చూసి నిజంగా ఆడబిడ్డ పుట్టడం చాలా మంది అదృష్టము, ఆడబిడ్డ పుట్టాలంటే పుట్టదు, ఎవరు కావాలనుకుంటే పుట్టదు, అదృష్టం ఉండవలకే పుడతారు అని అయితే మెసేజ్ చేశారు. అలానే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని బాగా ఎమోషనల్ అయితే అయ్యారు రాకింగ్ రాకేష్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. లైక్ అయితే మర్చిపోకండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి అయితే వీడియో వెళ్తుంది, చాలామంది అయితే తెలుసుకోవచ్చు ఈ వార్తని.